every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better mirror. So foggy, but I've never seen clearer. I don't really think anyone can save me, and honestly, I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything, so I'ma just keep buying everything. See you in the next life, have to be a better me. I don't. Living life, every day, late at night. Hi friends, hello everyone, welcome to my channel. So ee roju starting cooking to start chestunnanu vlog. So beerakai pappu chestunnanu anamata ee roju. So complete ga ee roju chala simple ga aipovali ani nenu anukuntunna, endukante ee roju traveling cheyabothunnamu. So Hyderabad velabothunnam anamata evening. So morning enta fast ga manipothe anta fast ga better anesi, so koncham quick ga aipoyi chestunnanu anamata ee roju. సో పప్పు బీరకాయకి పెట్టాను అండ్ ఇక్కడ వచ్చేసి బ్రెడ్ ఉంది. సో ఊరెళ్ళే ముందు అన్నీ కొంచెం ఉంటాయి కాబట్టి ఖాళీ చేయాల్సినవి. సో బ్రెడ్ కొంచెం ఉంటే దాంతోనే బ్రేక్ఫాస్ట్ చేసేద్దామనేసి పీనట్ బటర్ తీసుకొని బ్రెడ్కి బ్రెడ్ స్లైసెస్కి స్ప్రెడ్ చేసి ఏదో టోస్ట్ లాగా చేద్దాం అనుకుంటున్నా. అండ్ దాంతోపాటు ఎగ్స్ అండ్ ఇంకా ఏదో సైడ్కి మొత్తం అన్నీ తింటే టమ్మీ ఫుల్ అయిపోతుంది. అండ్ ఎస్పెషల్లీ ఇలాంటి బ్రేక్ఫాస్ట్ అంటే శ్రీకాంత్కి ఇష్టం అనుకుంటారు, ఇంట్రెస్ట్ లేక ఇలాంటివి చేస్తున్నాను, కానీ దానికి చాలా ఇంట్రెస్ట్ ఇవి. కాకపోతే ఎక్కువ నేను సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్టే ఎవ్రీ టైం చేస్తాను కాబట్టి ఇలాంటివి చేసినప్పుడు ఇంకా ఇష్టం అనమాట తనకి. సో సమ్టైమ్స్ ఇలా సమ్టైమ్స్ అలా, సో మా అండర్స్టాండింగ్ అడ్జస్ట్మెంట్స్ మావి. సో ఫైనలీ బ్రెడ్కి ఏమిటి ఇది పీనట్ బటర్. సో పీనట్ బటర్ బాగుంటే బాగుంటుంది అంటారు, కానీ నాకు అంత చీజ్ కానీ పీనట్ బటర్స్ ఇలాంటివన్నీ ఎక్కువ, కానీ సమ్టైమ్స్ తినాలి కాబట్టి ఇలా చేస్తున్నాను. సో ఇవి రోస్టెడ్ ఏమంటారు నువ్వులు కొంచెం రోస్ట్ చేసి డ్రై రోస్ట్. సో పైన స్ప్రెడ్ చేస్తున్నాను. అప్పుడప్పుడు నువ్వులు తినడం కూడా చాలా మంచిది. యాక్చువల్లీ నువ్వులే తినాలి చేసుకోవాలి అనుకుంటాను, కానీ అవ్వదు అది. ఇంకా అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్లో యాడ్ చేస్తాను అనమాట. మంచిగా ఈ నువ్వులు ఇన్ని ఎక్కువ ఎందుకు వేస్తున్నా అంటే రిషి పాపకి ఇది. సో ఈరోజు స్కూల్కి వెళ్తుంది తను, స్కూల్కి పంపించి ఈవినింగ్ మేము స్టార్ట్ అవుతాము. సో ఇంకా ఈరోజు ఎందుకు స్కూల్ మానేయడం, తర్వాత ఎలాగో రేపు ఎగ్జామ్ ఉంది, రేపు ఒకటి పోతుంది. సో దానికి కొంచెం డిసప్పాయింటింగ్గానే ఉంది, కానీ తప్పదు. సో ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ తనకి స్నాక్ పెట్టాలి కాబట్టి ఇలా పీనట్ బటర్ స్ప్రెడ్ చేసేసి, అండ్ టేస్ట్గానే ఉంటుంది ఇది కూడా. అండ్ పక్కన టొమాటో సాస్, టొమాటో కెచప్ అది ఒక చిన్న బాక్స్లో పెట్టేస్తాను అనమాట. సో దట్ తనలో డిప్ చేసుకొని తింటుంది, తన ఇష్టం ఇంకా. సో ఫైనల్లీ మా బ్రేక్ఫాస్ట్ ఇదే అండ్ తనకి స్నాక్ కూడా ఇదే అనమాట. అండ్ పీనట్ బటర్ నేను చెప్పాను కదా ఎలా ఉంటుంది అని, చిన్నదే తీసుకున్నాను. సో ఓకే నాట్ సో బ్యాడ్, నాకైతే అంత ఏం టేస్ట్ అనిపించదు. తర్వాత ఇక్కడ నెయ్యి వేసేసి ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని రోస్ట్ చేసేస్తాను. సో ఇంకా ఇది చాలా బెటర్ అనిపిస్తుంది, చాలా బాగుంటుంది కూడా, క్రిస్పీగా తినడానికి. కెచప్లో కానీ లేకపోతే శాండ్విచ్ చేసుకునేటప్పుడు కూడా ఇలా రోస్ట్ చేసుకుని తింటే బాగుంటుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా కొంచెం హెవీగా ఉండాలి కాబట్టి నెయ్యి అది ఎక్కువ వేసి బాగా టేస్టీగా చేద్దామని ప్లాన్ అన్నమాట. ఫైనల్లీ బ్రెడ్ టోస్ట్ అయితే అయిపోయింది. అండ్ దీంతో పాటుగా బాయిల్డ్ ఎగ్స్ కూడా పక్కన పెట్టాను. సో బాయిల్డ్ ఎగ్స్, బ్రెడ్ టోస్ట్ అండ్ ఇంకొకటి. సో బ్రేక్ఫాస్ట్ అదేంటో చెప్తాను. సో ఎగ్ బాయిల్ చేసేసి పైన కొంచెం సాల్ట్, కొంచెం కారం, యాక్చువల్లీ పెప్పర్ వేసుకుంటారు ఏమో, కారం స్పైసీగా బాగుంటుంది అనేసి అలా వేసానమాట. అండ్ కొన్ని ఏంటిది రోస్టెడ్ నువ్వులు ఉంటే అవి కూడా వేసేస్తున్నాను పైన. సో అంతే. అండ్ మిల్క్, ఎస్ ఈరోజు హెవీ లైట్గా అనుకున్నాం కానీ హెవీగానే అయిపోయింది. సో ఇంట్లో ఎగ్స్, బ్రెడ్ ఇవన్నీ మనం ఊరు వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువ రోజులు ఉండకూడదు కదా, అవి ఈ రోజుకి బ్రేక్ఫాస్ట్కి అలా కానీ చేస్తున్నాం అన్నమాట.
సో తన ఆఫీస్కి రెడీ అవుతూ ఉన్నారు అండ్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను అండ్ రిషి కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయి వెళ్ళిపోయింది అన్నమాట. తనకి బాక్స్ కూడా ప్యాక్ చేసేసాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే వీళ్ళిద్దరూ ఆఫీస్కి అండ్ స్కూల్కి వెళ్ళిపోయారు కదా, సో నేను కూడా తినేసి ఈవినింగ్ ఇంకా మేము బాక్స్ పట్టుకెళ్ళాలి కదా, మరి ట్రైన్లో కావాలి కదా పులిహోర తీసుకెళ్దామనేసి పులిహోర చేస్తున్నాను. ఇంత చింతపండు ఎందుకు నానబెట్టాను అని అంటే, సో నేను వెళ్ళిన తర్వాత, ఊరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నన్ను డ్రాప్ చేసి శ్రీకాంత్ వస్తారు కదా, సో సమ్ టైమ్స్ కర్రీ వండుకోవడానికి అవ్వకపోయినా బయట తినడానికి అవ్వకపోయినా పులిహోర గొజ్జు చేసి ఉంచితే బెటర్ కదా అని ఫ్రిడ్జ్లో పెడితే ఉంటుంది కదా. సో మీన్వైల్ నేను బిగ్ బాస్ కూడా కవర్ చేస్తున్నాను. సో బిగ్ బాస్ తను ఎక్కువ చూడరు, తనకు అవ్వదు శ్రీకాంత్కి, ఎవ్రీ డే ఫాలో అవ్వాలి అంటే. కాకపోతే నేను కొంచెం ఇంట్లో ఫ్రీ టైంలోనే ఇలా వర్క్ చేసుకుంటూ బిగ్ బాస్ చూస్తూ ఉంటాను. సో దీంతో పాటుగా అదే చెప్పాను కదా, పులిహోర చేస్తూ ఉన్నాను. సో నా ఈవినింగ్ మధ్యాహ్నం మార్నింగ్ పప్పు ఏంటది బీరకాయ రెండు చేసేసాను కాబట్టి పప్పు బీరకాయ మధ్యాహ్నంగా సరిపోద్ది అండ్ నైట్ తీసుకెళ్ళడానికి ఇలా పులిహోర చేస్తూ ఉన్నాను అనమాట. అండ్ తనకు కూడా ఊరి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ తను ఒక్కలే ఉంటారు కాబట్టి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు సడన్గా ఏమి కుక్ చేసుకోవడానికి అవ్వకపోయినా సరే ఉండేటట్టు కొంచెం చింతపండు గొజ్జు అంటే పులిహోర మిక్స్ రెడీ చేసి పెట్టేస్తున్నాను. సో చాలా చాలా బాగా వచ్చింది టేస్ట్ ఫైనల్లీ, అంటే వస్తుందో రాదో సరిగ్గా, ఎక్కువ క్వాంటిటీలో నాకు అసలు చేయడం రాదు. సో సమ్ టైమ్స్ ఫ్లాప్ అయిపోద్ది కదా, మళ్ళీ తన కోసం కూడా ఉంచుతున్నాను కదా అని కొంచెం శ్రద్ధగా కేర్ఫుల్గా చేసాను అన్నమాట. ట్రైన్ ఎక్కడానికి స్టార్ట్ అయ్యామన్నమాట. ట్రైన్ అని చెప్పి కార్లో ఎందుకున్నాము అని అంటే ఇప్పుడు చెప్తాను చూడండి. హాయ్ ఎవ్రీవాన్, సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. టైం 4 అయింది, 4:40 ట్రైన్. దీనికి ఆఫీస్ ఉందన్నమాట ఈరోజు కరెక్ట్గా 4:00 క్లోజింగ్ టైం అన్నమాట. సో క్లోజ్ చేసి ఏదో ఆఫీస్లో చిన్న వర్క్ 5 మినిట్స్ వర్క్ చేసుకొని వస్తా అన్నారు, ఇంకా కార్లో వెయిట్ చేస్తున్నాం మేము. సో ఇప్పుడైతే స్టార్ట్ అవ్వాలి. అదంతా మూవ్ చేయకూడదమ్మా, ఇంకా మూవ్ చేయకూడదు. సో 4:40కైనా వర్కింగ్ డే రోజు మేము స్టార్ట్ అయితే తనకు ఆఫీస్ ఉన్న రోజు చాలా హడావిడైపోతుంది, అది కూడా ఈవినింగ్ టైం ట్రైన్స్ అయితే ఇంకా ఎక్కువ. 7:30-8:00 ఆ ట్రైన్ ఉంది, సో అదైతే ఇంకా బెటర్. కాకపోతే ఆ ట్రైన్కి మాకు రిజర్వేషన్స్ దొరకలేదు, ఇది కూడా మాకు నార్మల్ రిజర్వేషన్ దొరకలేదు. సో ఇంకా సెకండ్ ఏసీ బుక్ చేశారనుకుంటా అది కూడా చాలా కష్టంగా చలికాలంలోని స్వెటర్లు అవి పట్టుకొని వెళ్ళాం అనమాట. సో ఫైనల్లీ తన కోసం ఎదురు చూస్తూ ఉన్నాము తను వచ్చే వరకు. ఒక పక్క నాకు టెన్షన్ ఎక్కడ ట్రైన్ మిస్ అయిపోతుందో అనేసి. సో ఫైనల్లీ కొంచెం వరకు అలానే జరిగింది, స్టేషన్లో మిస్ అయింది, మేము ఉండే దగ్గర మిస్ అయ్యి, అంటే మిస్ అయింది అంటే మిస్ అవ్వలేదు, అక్కడికి స్టేషన్కి వెళ్ళేసరికి టైం అయిపోద్ది అనేసి నెక్స్ట్ స్టేషన్కి ట్రైన్ ఎక్కడ ఆగుతుందో అక్కడికి వెళ్ళిపోయాను అనమాట. అంటే స్టేషన్కి వెళ్ళి మేము ప్లాట్ఫామ్స్ అన్నీ చూసుకొని నెక్స్ట్ అదంతా క్రాస్ చేసి లగేజ్ పట్టుకొని అంతలోపు ట్రైన్ కాస్త వెళ్ళిపోతుంది మేముండే ప్లేస్లోనే ఎక్కినట్టయితే. సో నెక్స్ట్ స్టేషన్కి కొంచెం మేము తొందరగా రీచ్ అయిపోయాము ట్రైన్ కన్నా ముందే. సో లక్కీగా ఒక 15 మినిట్స్ ట్రైన్ లేట్ ఉందన్నమాట. సో ఆ 15 మినిట్స్ అండ్ మేము ఒక 15 మినిట్స్ ముందే వచ్చేసాము ట్రైన్కి ఇక్కడికి. సో ఫైనలీ ఒక 1/2 అవర్ వెయిట్ చేయాల్సి వచ్చింది, బట్ అయినా మంచిదే అనిపించింది. సో అక్కడ హడావిడిగా పరిగెట్టి ట్రాక్స్ దాటుకుంటూ వెళ్ళే కన్నా సో ఇక్కడ ఈ స్టేషన్కి వచ్చేయడం మంచిది అనిపించింది అనమాట. సో నేనైతే చాలా చాలా మినిమల్ లగేజ్ పట్టుకున్నాను. సో 2 బ్యాగ్స్, ఎవ్రీ టైమ్ మినిమం 3 ఉంటాయి, సో ఈసారి మాత్రం 2 బ్యాగ్స్. ఆ 2 బ్యాగ్స్లో కూడా ఒక బ్లాక్ బ్యాగ్లో బ్లాంకెట్స్ మాత్రమే ఉన్నాయి, ఎందుకంటే సెకండ్ ఏసీ కదా, కోవిడ్ టైంలో అసలు బ్లాంకెట్స్ అవి ఇవ్వలేదు ఏసీలోని. సో ఇప్పుడు కూడా ఇస్తారో లేదో అని మూడు రగ్గులు పట్టుకున్నాము, అందుకే ఆ బ్లాక్ బ్యాగ్ ఫుల్ అయిపోయింది. శ్రీకాంత్ క్లోత్స్ అంటారా, ఒక 2 డేసే ఉంటారు అక్కడ, సో మళ్ళీ రిటర్న్ అయిపోతారు కాబట్టి తనవి ఎక్కువ ఏం లేవు. సో సెకండ్ ఏసీ అంటే ఏదో ఏదో అనుకుంటాం కానీ ఒక 3 క్యాబిన్స్ ఉన్నాయేమో అంతే, నార్మల్ 3rd AC లాగానే ఉన్నది అంతా.
జస్ట్ డోర్ కర్టన్స్ మాత్రం కర్టెన్స్ సెపరేట్ ఎవరికి వాళ్ళకి సపరేట్గా ఉన్నాయన్నమాట. అది కూడా సైడ్ బెడ్స్ ఉంటాయి కదా వాళ్ళకి మాత్రమే సపరేటు, అండ్ అటు సైడ్ 6 బెడ్స్కి ఒకటే పెద్ద కర్టెన్ ఉంది. దానికి దీనికి అంతేం డిఫరెన్స్ లేదు, బట్ డబ్బులు మాత్రం డిఫరెన్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఏసీ కదా, వేడివేడిగా గాలిలో వచ్చాయి, మొక్కజొన్న గాలు అనుకుంటాయి ఏమో, టేస్ట్ చూద్దాం అనేసి ఇంకా అలా తీసుకున్నాము నైట్. అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ ఐ థింక్ 5 o'clock అనుకుంటా, రిషి లేకూడదు అనుకున్నాము కానీ లెగిసింది. ఆ టైంకి ట్రైన్ ఆగే టైంకి ఫుల్లీ కంప్లీట్గా ఎగ్జైటెడ్ అనమాట, రీచ్ అయిపోయాము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం అనేసి. సో చాలా చలి ఉందన్నమాట, అంటే ఫాగ్ అదంతా పడుతుంది, అంటే మంచు చాలా ఎక్కువ ఉంది హైదరాబాద్లో, బట్ కంపేర్ టు మా కన్నా కొంచెం తక్కువే, కానీ ఓకే నాట్ బ్యాడ్. ఫైనల్లీ రీచ్ అయిపోయాము అండ్ వెయిటింగ్ ఫర్ ద క్యాబ్ అనమాట. సో ఇక్కడ ఈ క్యాబ్ ఇదంతా స్టేషన్ మేమేంటి కాచిగూడలో దిగుతాము, కాచిగూడ నుంచి 1.5 hour జర్నీ మళ్ళీ. మార్నింగ్ కాబట్టి అంత ట్రాఫిక్ ఉండదు, లేకపోతే ఎక్కువసేపే పడుతుంది. సో మేము ఏం చేసాము, ఓలా ఆటో తీసుకున్నాము. ఇక్కడ నుంచి చాలా దూరం కాబట్టి యాక్చువల్లీ క్యాబ్ తీసుకోవాల్సింది అనిపించింది. క్యాబ్ చాలా కాస్ట్లీ ఉన్నాయి, మార్నింగ్స్ నైట్స్ నైట్ టైము మార్నింగ్ టైము చాలా ఎక్కువ ఉంటాయి కాస్ట్, మామూలుగా డే టైంలో అంతేముండవు. సో ఓలా ఆటో తీసుకొని వెళ్ళిపోయాం అనమాట. హుసేన్ సాగర్ అందరన్నిటికీ హాయ్ హాయ్ చెప్పేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాము. యాక్చువల్లీ చాలా బాగుంది, నాకు కార్ కన్నా యాక్చువల్లీ ఓపెన్గా ఉండే వెహికల్సే నచ్చుతాయి, లైక్ ఆటో కానీ బైక్ కానీ మోస్ట్లీ ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఏదైనా సరే ఆ ఫ్రెష్ ఎయిర్ని మార్నింగ్. సో చాలా చాలా చేంజెస్ వచ్చేసాయి, హైదరాబాద్ వచ్చి చాలా రోజులు అయిపోయింది కదా, సో అదనమాట. అండ్ రిషి కూడా ఇంకా పడుకోలేదు, చూడండి మొత్తం మేము ప్యాక్ చేసేసుకున్నాము. సో స్వెటర్స్తో రిషికి కానీ, రిషికి లాస్ట్లో ఎందుకు కూర్చోబెట్టాము అని అంటే ఫుల్గా ఏడ్చింది లాస్ట్లో కూర్చుంటాని, చాలా గట్టిగా పట్టుకొని ఇంకా కొంతసేపు కూర్చోబెట్టాం అనమాట తన ఎగ్జైట్మెంట్ కోసం అంతే, కాకపోతే చాలా డేంజర్ అలా కూర్చోబెట్టకూడదు పిల్లల్ని వీను. సో ఫైనల్లీ ఇంటికి రీచ్ అయిపోయాము, మార్నింగ్ 6 అయింది, 1 hour రీచ్ అయిపోయాము. మార్నింగ్ ట్రాఫిక్ అది లేదు కాబట్టి హోప్ మీరు ఎంజాయ్ చేసే ఉంటారనుకుంటున్నాను ఈ వ్లాగ్, నచ్చితే లైక్ చేయండి.